హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తాలింపు మనం రోజూ ఇంట్లో వంటల్లోకి వాడుకునే కారంని సంవత్సరానికి సరిపడే విధంగా ఒకేసారి తయారు చేసుకొని నిల్వ చేసుకుంటూ ఉంటాం కదా మరి అలా సంవత్సరానికి సరిపడే విధంగా ఒకేసారి మనం కారాన్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి అంటే ఎన్నో రకాల జాగ్రత్తలను తీసుకుంటూ తయారు చేసుకోవాలి మరి అలాంటి కారంని తయారు చేసుకోవడం కోసం మనం ఎలాంటి మిరపకాయలని తీసుకోవాలి అలాగే మనం సెలెక్ట్ చేసుకున్న మిరపకాయల నుంచి కారంని ఎలా తయారు చేసుకోవాలి అలాగే తయారు చేసుకున్న కారంని ఆరోగ్యకరంగా అలాగే పురుగు పట్టకుండా కారం కలరు మారిపోకుండా ఉండేలాగా ఎలాంటి డబ్బాల్లో ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి ఇలాంటివన్నీ టిప్స్తో సహా ఈ రోజు వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా రకాల మిరపకాయలు కనిపిస్తూ ఉంటాయి అందులో నుంచి మనము కారం టేస్ట్ని ఎవరైతే ఎక్కువగా తినడానికి ఇష్టపడతారో అలాంటి వాళ్ళు పూర్తిగా అన్నీ ఒకే రకంగా ఉండే మిరపకాయలను చూసి కారంగా తయారు చేసుకోవాలి అంటే సన్నగా ఉండే మిరపకాయలు కారం కొద్దిగా ఎక్కువగా ఉంటాయి అలాగే ముదురు ఎరుపు రంగులో కాకుండా కొద్దిగా ఎరుపు రంగులో ఉండి షైనింగ్ వచ్చిన వాటిని చూసి తీసుకోవాలి ఇక్కడ నేను మాత్రం ప్రతి సంవత్సరము కూడా ఇలాగే రెండు రకాల మిరపకాయలని చూసి సెలెక్ట్ చేసుకుంటాను అంటే కొద్దిగా సన్నగా ఉండి కారం ఎక్కువగా ఉన్న మిరపకాయలని అలాగే కొద్దిగా లావుగా ఉన్న మిరపకాయలను ఇలా రెండు రకాలను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని కారం టేస్ట్ బ్యాలెన్స్ అయ్యే విధంగా ఇలా పట్టించుకుంటూ ఉంటాను కారంనే కాకుండా ఇలా మిరపకాయలకు ఉన్న తొడిమెలను కూడా చూసి మిరపకాయలను సెలెక్ట్ చేసుకోవాలి తొడిమెలను నలుపు రంగులో ఉన్నట్టయితే కనుక అవి క్రితం సంవత్సరంగా అనుకొని అవి తీసుకోకూడదు లేత పసుపు రంగులో అలాగే లేత ఆకుపచ్చ రంగులో మిరపకాయ తొడిమలు ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి అలాగే మనం మార్కెట్ నుంచి మిరపకాయలను తీసుకొచ్చుకున్న వెంటనే ఇలా ఏదైనా కవర్ పైన కానీ లేదంటే రైస్ బ్యాగ్ పైన కానీ మిరపకాయలను వేసుకొని అన్నింటినీ ఇలా మిరపకాయ తొడిమలను అప్పుడే సపరేట్ చేసేసుకోవాలి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మార్కెట్ నుంచి మిరపకాయలను తీసుకొచ్చుకున్న వెంటనే ఎండలో వేసేసి పూర్తిగా ఎండిపోయిన తర్వాత మిరపకాయల నుంచి తొడిమెలను తీస్తూ ఉంటారు కానీ మీరు మాత్రం అలా ఎప్పుడూ చేయకండి అలా చేశారంటే కనుక ఎండిపోయిన మిరపకాయల నుంచి తొడిమలు రావడం ఈజీయే కానీ ఘాటు మాత్రం విపరీతంగా వస్తుంది అలా తొడిమెలను తీసేప్పుడు దగ్గు తుమ్ముళ్ళ లాంటివి వచ్చి ఆ ఘాటుని భరించడం చాలా కష్టమైపోతుంది కాబట్టి ఇలా మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్న వెంటనే ఒక్కొక్క మిరపకాయ నుంచి ఇలా తొడిమెలను సపరేట్ చేసుకోవాలి కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇలా తొడిమెలతో సహా మిరపకాయలని డైరెక్ట్గా ఎండిపోయిన తర్వాత గిర్నీలోకి వేసుకొని కారంగా తయారు చేసుకుంటూ ఉంటారు కానీ అలా చేయడం వల్ల కారం తెల్లబడమే కాకుండా పురుగు కూడా పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఎప్పుడు చేయకండి కొంచెం ఓపిక చేసుకొని ఇలా మిరపకాయల నుంచి తొడిమలను సపరేట్ చేసుకొని ఆ తర్వాతే ఎండిపోయిన తర్వాత ఇలా కారంగా తయారు చేసుకోవాలి కారం ఎప్పుడు అయిపోతే అప్పుడు అంటే రెండు నెలలకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ ఇలా రెండు మూడు రోజులు ప్రతిసారి కూడా కష్టపడే కన్నా కూడా సంవత్సరానికి సరిపడా కారం క్వాంటిటీని ఒకసారి చెక్ చేసుకొని ఒకేసారి పూర్తిగా సంవత్సరానికి సరిపడే విధంగా ఇలా ఒక రెండు మూడు రోజులు కష్టపడ్డామంటే పూర్తి సంవత్సరానికి సరిపడా కారం ఆరోగ్యకరంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కదండీ అలాగే బయట రెడీమేడ్గా కూడా కారం ప్యాకెట్స్ మనం కొనుక్కున్నామంటే అందులో ఏమైనా కెమికల్స్ కూడా కలుస్తాయేమో అన్న డౌట్ కూడా మనకి ఉంటుంది కాబట్టి ఇలాగే ఒక్కొక్క మిరపకాయని సపరేట్గా ఓపిక చేసుకొని తీసేసి ఇలా తొడిమలను కూడా ఎప్పటికప్పుడు సపరేట్గా ఒక కవర్లో వేసుకొని పడేయాలి అప్పుడే మనకి చివరిలో అడుగున మిరపకాయల కింద ఇలా గింజలు తొడిమలు ఒక్కటిగా కలిసిపోయి సపరేట్ చేయడానికి మళ్ళీ కష్టపడాల్సిన పని ఉండదు ఇలా అన్నీ కూడా తొడిమెలను తీసేసి ఒక కవర్లో వేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత పూర్తిగా ఎండ ఎక్కువగా తగులుతున్న ప్లేస్లో చూసుకొని అంటే ఏదైనా డాబా పైన కానీ కింద కానీ నేల పైన ఇలా మట్టి ఇసుక దుమ్ము లాంటివి ఏమీ ఉండకుండా క్లీన్ చేసుకొని ఆ పైన ఇలా డైరెక్ట్గా మిరపకాయలను వేసుకొని ఎండిపోయేలాగా చూసుకోవాలి కింద కవర్ కానీ ఏదైనా రైస్ ప్యాక్ కానీ వేసి మిరపకాయలను దానిపైన వేయడం వల్ల ఎండడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలా డైరెక్ట్గా నేలపైన దుమ్ము లేకుండా చూసుకొని వేసుకున్నామంటే ఎండ కరెక్ట్గా తగిలి ఒక రెండు రోజుల్లో పూర్తిగా ఎండిపోతాయి ఇలా మనము ఆరపోసిన టైంలో మిరపకాయలను మధ్య మధ్యలో కదుపుతూ ఇలా వెడల్పు చేసుకోవాలి అప్పుడే మనకి బాగా నీట్గా క్లీన్గా ఎండిపోతాయి మధ్య మధ్యలో ఇలా మిరపకాయలు పసుపు నలుపు తెలుపు మచ్చలతో ఇలా ఉంటాయి అలా కనబడిన వాటిని వెంటనే తీసేసి పడేయాలి ఇవి కూడా వాటిలో కలిసిపోయాయి అంటే మిరపకాయల నుంచి కారం పురుగు పట్టినట్టుగా అవుతుంది కాబట్టి వీటిని కనబడిన వెంటనే తీసేయాలి ఇలా ఎండిపోయిన తర్వాత గలగలమంటూ ఇలా శబ్దం వస్తుంది ఇలా బాగా ఎండిపోయేంత వరకు కూడా ఎండలో ఊరికే కదుపుకుంటూ ఇలాగే ఎండనివ్వాలి మనము రెగ్యులర్గా ఇంట్లో తాలింపు గింజల కోసం కూడా మిరపకాయలను సపరేట్గా కొంటూ ఉంటాం కదా అలా కొనాల్సిన పని లేకుండా ఈ టైంలోనే ఈ మిరపకాయల్లో నుంచి తాలింపు గింజల కోసం సరిపడేన్ని కొన్ని మిరపకాయలను తీసి పక్కన పెట్టుకోవాలి మనకి కారం ఎంత అవసరం పడుతుందో దానికన్నా కూడా మిరపకాయలని ముందుగానే కొనేప్పుడు ఒక హాఫ్ కేజీ నుంచి కేజీ వరకు ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే మనం మిరపకాయల నుంచి తొడిమలను తీసేసి బాగా ఎండనిస్తున్నాం కాబట్టి దీనివల్ల వెయిట్ కాస్త తగ్గిపోతుంది అందుకోసం హాఫ్ కేజీ నుంచి కేజీ వరకు కూడా కొద్ది ఎక్కువగా మిరపకాయలను తీసుకోవాలి ఇలా బాగా ఎండిపోయిన తర్వాత మిరపకాయలని గిన్నెలోకి తీసుకెళ్ళి మెత్తగా ఇలా కారంగా పట్టించుకోవాలి కొంతమంది ఇలా కారంగా గిర్నీలో పట్టించుకునేప్పుడే ఉప్పును కలిపేసి పట్టించుకుంటారు అలా కాకుండా ఈ ఎండాకాలంలోనే నిల్వ పచ్చళ్ళనేవి ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి పచ్చళ్లకు సరిపడేంతగా ఉప్పు కలపని కారంని కొద్దిగా తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత మిగిలిన కారంని అంటే రోజూ వంటల్లోకి వాడుకునే కారంలోకి ఉప్పు కలుపుకొని నిల్వ చేసుకోవాలి ఇలా ఉప్పు కలుపుకొని నిల్వ చేసుకోవడం వల్ల కారం రుచి బాగుండడమే కాకుండా పురుగు కూడా పట్టకుండా ఉంటుంది కొంతమంది ఉప్పు కలపకుండా కూడా డైరెక్ట్గా కారంని ఇలాగే నిల్వ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ ఇక్కడ నేను మాత్రం మిల్లు నుంచి తీసుకొచ్చుకున్న తర్వాత ఉప్పు కలిపేసుకున్నాను అలాగే మిల్లు నుంచి కారంని తీసుకొచ్చుకున్న వెంటనే డబ్బాల్లోకి పోసుకోకుండా ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు అలాగే చల్లారనిచ్చిన తర్వాత ఏదైనా డబ్బాల్లోకి పోసుకోవాలి ప్లాస్టిక్ డబ్బాల్లో కనుక నిల్వ చేసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళైతే గనక స్టీల్ డబ్బాల్లో కానీ లేదంటే ఇలా పచ్చళ్ళు నిల్వ చేసుకునే గాజు జాడీళ్ళు ఉంటాయి కదా అలాంటి పెద్ద సైజులో ఉండే జాడీల్లోకి కానీ పోసుకొని నిల్వ చేసుకోవాలి సంవత్సరం దాటిన తర్వాత కూడా కారం ముందు ఉన్నట్టుగానే రంగు ఏమాత్రం మారిపోకుండా పురుగు పట్టకుండా అలాగే నిల్వ ఉండాలి అంటే మాత్రం ఇలా పాలిథిన్ కవర్సుల్లో కానీ లేదంటే ఏదైనా జిప్ లాక్ కవర్లో కానీ ఇలా కారంని వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ చేసుకోవాలి ఇలాగే కారంని ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ లేదంటే స్టీల్ డబ్బాల్లో కానీ లేదంటే ఇలా ఏదైనా జాడీల్లో కానీ వేసుకొని నిల్వ చేసుకోవచ్చు ఇలా కారంని వేసుకున్న తర్వాత పైన కొన్ని లవంగాలను గనక ఇలా పైన చల్లుకున్నట్టయితే పురుగు పట్టకుండా ఉండడమే కాకుండా మంచి సువాసనతో ఫ్రెష్గా కూడా ఉంటుంది చూశారు కదండి ఇప్పుడు నేను చెప్పిన ఈ పద్ధతుల్లోనే కారంని నేను కొన్ని సంవత్సరాలుగా ఇలాగే తయారు చేసుకుంటున్నాను కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి ఈ టిప్స్ మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్